Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏదైతే గత మూడు రోజుల కిందట గురువారం నాడు శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఇది చర్చకు పెట్టాం, పేదవాళ్ళు అడుగుతున్నాం, పెద్దలు అడుగుతున్నాం, ఎవరైతే ప్రజాస్వామ్య వాదులు ఉన్నారో వాదులను అడుగుతున్నాం, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనుకుంటున్నా ఎవరైతే వాళ్ళని అడుగుతున్నాం, నిబంధనలకు అనుగుణంగా జరగాలనుకున్న వాళ్ళు అడుగుతున్నాం. అయితే ఎంతోమంది వచ్చి నిబంధనలకు అనుగుణంగా జరగాలి, రాజ్యాంగబద్ధంగా జరగాలి, ప్రజాస్వామ్యవాదంగా వద్దులాలి ప్రతి అంశాన్ని కూడా అని చెప్తుంటుంటే, ఎవరైతే దీనికి తూట్లు పడుతూ ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం ఒత్తాసు పలుకుతున్న ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి పత్రికలు కానీ వారు స్వార్థపూరితమైన రాజకీయాల కోసం, వారి స్వార్థపూరితమైన ఆలోచనతో చట్టాలు కానీ రాజ్యాంగాన్ని కానీ ప్రజాస్వామ్యం కానీ అక్కర్లేదు మాకు అనే రీతిలో ఇలాంటి కథనాలు రాస్తూ 5 కోట్లు 10 కోట్లు అనుకొని ఏదైతే కదా కదా మనం హైదరాబాద్ విజయవాడ వచ్చినప్పుడు హైదరాబాద్ విజయవాడగా మనం మార్పు వచ్చినప్పుడు అప్పుడు జరిగిన పరిణామాలు ఏవైతున్నాయో 5 కోట్లు 10 కోట్లకి ఎమ్మెల్సీని ఎమ్మెల్యేని ఏ విధంగా అయితే కొనడానికి ప్రయత్నం చేశారో మళ్ళీ అలాంటి తెరదించడానికి ప్రేరేపించడానికి చేస్తున్న చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా పార్టీ ఇలాంటి విధానాలకు పోదు, మాది ఈ విధానం కాదు, మాది ప్రజలతో ఎన్నుకోబడి ప్రజల దగ్గర ఏదైతే నిర్ణయం ఉందో ప్రజా అంశాలు ఏవైతే ఉన్నాయో వారికి కావాల్సిన కార్యక్రమాలు వాటికే మేము కట్టుబడి ఉంటాం తప్ప ఇలాంటి నీచమైన దుష్ట రాజకీయాల కోసం మేము ఆలోచన చేయమని చెప్పని చెప్తున్నాం. ఆ ప్రకారమే రేపు శాసనసభలో కూడా ఉంటుంది. ఏమో ఆవిడ చెప్పింది, ఆవిడ ఆలోచన అది, ఆవిడ తత్వం అది, తప్పు చేస్తాం మనం మనందరం వేడుకుంటే ఏమో ఆలోచన చేస్తారేటో ముఖ్యమంత్రి గారని అనే భావాన్ని ఆవిడ వ్యక్తపరిచింది. అది ఆవిడ ఆలోచన తప్పు కాదు, తప్పు కాదు, ఆవిడ వ్యక్తపరచడం తప్పు కాదు. ఆవిడ మనస్తాపం చెంది మన ఇలాంటి దోష ఉండకూడదు, ఆచారం ఉండకూడదు, దుర్మార్గ ఆలోచన ఉండకూడదని వాళ్ళు ఎంతో చెప్పింది, అంతవరకు అది. అంతేగాని ఆవిడ చెప్పిన మాటకి మనం అది తీసుకొస్తాం. ఓకే, రెండు ఎందుకు ఈ పేపర్లకు ఎందుకు తొందరపడతారు మీరు? 5 కోట్లు 10 కోట్లు రేపు ఉదయం వరకు ఆగండి, రేపు ఉదయం తేలుతుంది కదా. ఒక నిద్ర లేస్తే ఉదయం లేస్తే వాస్తవాలు ఏంటి తెలుస్తాయి కదా, మా పరిపాలన విధానం ఏంటి తెలుస్తుంది కదా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మా ఆలోచన ఏంటో తెలుస్తుంది కదా, మా కేబినెట్ నిర్ణయం ఏంటో తెలుస్తుంది కదా ఉదయానికి. కానీ ఏది తెలిసినప్పటికి కూడా ఇలాంటి దుష్ట ఆలోచనలు, దుర్మార్గ ఆలోచనలు సంతలో పశువుల్లాగా తెలుగుదేశం పార్టీలో కొన్నిట్లు ఆ కొనుగోళ్ళు వీటిని మాత్రం మేము ప్రోత్సహించేది లేదు, లేదు, లేదు. అదే అది అక్కడే నాకు ఉంది బ్రదర్. మొన్నటి రోజు చైర్మన్ ఏం చెప్పాడు, ఏంటి మొదటి రోజున వచ్చి మేము అడిగాము, నువ్వు వచ్చి డివిజన్ చేయకుండా మీరు వెళ్ళిపోయారండి, ఇది చల్లదని చెప్పి చెప్పాము. తర్వాత చైర్మన్ గారు నేను ఒక టీవీలో ఎక్కడో చూశాను ఒక ఇంటర్వ్యూలో, ఇది ప్రాసెస్ పూర్తి కాలేదన్నారు. ఇవాళ వచ్చి ఇంకో టీవీలో చూస్తున్నాను మరి మెసేజ్ మన అన్నారో లేకపోతే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ అది ఫ్లోట్ చేసిందో, ఇది రామకృష్ణుడు ఏదైతే మాట్లాడుతున్నాడో చైర్మన్ గారు అది మాట్లాడుతున్నారు. రామకృష్ణుడు ఎనమల రామకృష్ణుడు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ తాలూకా కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్ ఎవరైతే ఏది మాట్లాడుతున్నారో ఆ చైర్లో కూర్చున్న కౌన్సిల్ చైర్మన్ గారు అదే మాట్లాడుతున్నారు తప్ప రూల్ బుక్లో ఉన్న అంశాలు కానీ నిబంధనలు కానీ ఆమె రాజ్యాంగం ఆ పట్ల కాన్స్టిట్యూషన్ కానీ దాని పక్క వెళ్ళట్లే ఆయన. అది జరుగుతున్న దురదృష్టం ఇది.
ఆయన అదే చెప్పాడు, వెళ్ళిపోతుంది రెండు రోజులు, ఆయన రెండు రోజులు నేను రెండు రోజులు అన్నట్టుగా ఇవాళ సోషల్ మీడియా చూసాను. అది వాస్తవం కాదో అది ఒక అదే నిజమైతే మాత్రం దానికి సంబంధం మళ్ళీ చైర్మన్ చెప్పాలి. మొన్న ఎందుకు చెప్పారు, నిన్న ఎందుకు చెప్పారు, ఇవాళ ఎందుకు చెప్పారు, రేపు ఏం చెప్పబోతున్నారో రేపు చూడాలి. అవును అవును సార్, తప్పు సార్. మీరు మీరు గ్యాప్ని భరించారని మీకు ఆ రోజు చెప్పారు. మొదటి రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏం చెప్పాము మేము? ఇది కొంత ఆలస్యం జరుగుతుంది, జాప్యం జరుగుతుంది తప్ప ఇంక అంతకంటే ఏమి పోయేదేం లేదు. కానీ కానీ ఏదైతే ప్రజామోదంతో గెలిచి 5 కోట్ల మంది ప్రజలు 80% మంది సభ్యులం ఇవాళ శాసనమండలిలో ఉన్నప్పుడు, శాసనసభలో మేము ఎన్నుకోబడిన ప్రజలు తీసుకున్న నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా వ్యతిరేకిస్తుంది, దానికి మాకు బాధ, దానికి మేము వచ్చి పడుతున్నాం. అది చట్టాలు చేస్తున్న సభల్లో చట్టాలు చేయనీకంట వారికి ఉన్న విచక్షణాధికారం అని చెప్పి నువ్వు నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన రూల్స్కి విరుద్ధంగా చేస్తుంటే అది తప్పు అంటున్నాం మేము. ఆ వేదికను రాజకీయ వేదికగా ఉపయోగించుకోవడం తప్పని అంటున్నాం. అలాంటి వాళ్ళని ఉపేక్షించాలని అడుగుతున్నాం. అంతేగాని ఈ 10 రోజులకో 15 రోజులకో ఏదో అయిపోద్దని చెప్పని మేమేమీ లేము, మాకేమీ అసహనం లేదు, మేము సహనంతోనే ఉన్నాం. మా అంతా మా ఆవేదన అంతా ఇది, మా బాధ అంతా ఇది. ఇంకా ఇంత ప్రజా తీర్పు వచ్చినప్పటికీ కూడా ఇచ్చినప్పటికీ కూడా దాన్ని తూట్లు పొడుస్తూ 2 సార్లు 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి వచ్చి లాబీలో కూర్చొని దాన్ని వారంతా ఒక టీడీపీ పార్టీ ఆఫీస్ కింద వచ్చి శాసనమండలి తయారు చేస్తున్న నేపథ్యంలో అంత గౌరవప్రదమైన ఆ శాసనమండలి ఉండాలా లేదా అనేది ఇప్పుడు సమస్య, ప్రశ్న. ఆ రోజు రామోజీరావు గారిని శాసనమండలి రమ్మన్నారని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీ రద్దు చేసింది. అంతేగాని శాసనమండలిలో ఆ రోజే నిబంధనకు విరుద్ధంగా ఏమి అవ్వలే, శాసనమండలి వాళ్ళ పెద్దలు చూసిన ఎంతోమంది పెద్దలు అవ్వాలా, దానికోసం వాళ్ళు రద్దు చేసింది ఆ రోజు. ఈరోజు అలా కాదు, రూల్స్కి వ్యతిరేకంగా చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ జరుగుతున్న నేపథ్యం, ప్రజా తీర్పుకి వ్యతిరేకంగా జరుగుతున్న నేపథ్యం, దీనికోసం ఇవాళ ఆలోచన చేస్తున్నాం అది మేము అడుగుతుంది. మాకేమి అసహనం లేదు, మాకేమి లేదు. మేబీ మేబీ చూచో నష్టం కాదు, నష్టం తప్పు తప్పు నష్టమైంది, నష్టమైన వర్డ్ తీసి, నష్టమైన మాట తీసి. మీరు అనండి, రాబోయే సంవత్సరాల కాలంలో మీరే ఎక్కువ మంది వస్తారు కదా అనొచ్చు. మేబీ వచ్చినప్పటికీ కూడా ఇలాంటి దుష్ట పరిణామాలు ఉండకూడదు అని చెప్పి, ఇలాంటి దుష్ట పరిణామాలు ఉండకూడదు అని చెప్పి, ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఉండకూడదు, చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గపు ఆలోచనలు ఉండకూడదు అని చెప్పని రాబోయే తరానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని చెప్పని, ఒక సూచన చేయాలని చెప్పని ఇవాళ ఆలోచన చేస్తుంది మా పార్టీ. అదే అంటున్నాను, మరి దేనికోసం ఆ రోజు ఎందుకు వ్యతిరేకిస్తానంటే సంఖ్య కోసం కదా నువ్వు. ఇప్పుడు మేము కూడా నిబంధనకు విరుద్ధంగా చైర్మన్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి చైర్మన్ గారిని వచ్చి కాదు అని మీరు అంటే అది మా తప్పు. మీరు అడిగిన నిబంధనలు విరుద్ధంగా ప్రభుత్వం ఉన్నంతలోనూ ప్రజా తీర్పు ఉన్నంతలోనూ మీరు ఆ రకమైన తేవడం తప్ప అని మీ పెద్దగారు సోదరులు మమ్మల్ని అడగచ్చు, మీ ద్వారా రాష్ట్ర ప్రధానికానికి మా మీద ఒత్తిడి తీసుకురావచ్చు. కానీ అది కాదు, ఇక్కడ పీపుల్ మ్యాండేట్ మాకు, ప్రజల తాను తీర్పు మాకుంది, నిబంధనలతో మేము వెళ్తున్నాము, ప్రజా సంక్షేమానికి వచ్చి చట్టాలు చేస్తున్నాము, ఒక నూతన విధానాన్ని తీసుకొస్తున్నాం దేశంలో ఆశించే విధంగా. అలాంటి వాటికి వీళ్ళు తీసుకొస్తూ మళ్ళీ వీళ్ళు అంటారే, ఇందుకు మేము బాధపడుతుంది, ఇందుకు మేము ఆవేదన చెందుతుంది. అన్నారు కదా
మండల సభ్యులు మండలిలో ముందు రోజు ఎన్ని 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 వచ్చిందండి? 27 కదా, ఆ లెక్కడితే 27 24 26 ఎంతో వచ్చాయి. మూడో హౌస్ 3 తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ నిబంధనకు వెళ్ళమంది, పీడిఎఫ్ నిబంధనకు వెళ్ళమంది, ఎవరైతే ఉన్న ఇండిపెండెన్స్లో నిబంధనకు వెళ్ళమన్నారు, వైసీపీ నిబంధనకు వెళ్ళాలన్నారు. మరి అందరూ పక్క ఉంటే ఎంత నెంబర్ అయిందండి? తగ్గండి తగ్గండి నెంబర్ని. మరి ఎవరి నెంబర్ ఎక్కువ? నిబంధనకు వెళ్ళాలన్నది ఎక్కువ, నిబంధనలు వద్దన్నది ఎక్కువ? చెప్పండి. ఇది మేము అడుగుతున్న ప్రశ్న. మేము ఆ రోజు నుంచి పత్రిక ఇదేది సభ వద్ద సభ ఎజెండా అయిపోయిన వెంటనే వచ్చి మీరు మీ పత్రికా సమావేశంలో మేము మాట్లాడినప్పుడు చెప్పాం కదా ఈ మాటని, ఇది అన్యాయం మీదని. మీ ఒక్కరమే దాని గురించి పోరాటం చేస్తే అయ్యా మీరు ఒక్కరే మాట్లాడుతున్నారు తప్పు అని మీరంటే పోతా ఎస్ కొన్ని మీరంటే అన్ని పార్టీలు ఎక్సెప్ట్ టీడీపీ అందరూ ఒకే మాట మీద వచ్చి నిబంధనలకు అనుగుణంగా వెళ్ళాలని నేను చెప్తుంటే, సెలెక్ట్ కమిటీకి పంపడానికి వీల్లేదని చెప్తుంటే, నువ్వు పంపితే దానివల్ల 10 రోజులు 20 రోజులు అవుతుందా నష్టం అంతే, అంతకంటే వరికేదేం లేదు, అడిగి సాధించేదేం లేదు. కానప్పటికీ అయినప్పటికీ నిబంధన ప్రకారం వెళ్ళకపోతే అది తప్పు కదా? అది మేమేదెత్తుంది ఎత్తితే ఇవాళ వచ్చి 5 కోట్లు 10 కోట్లు ఎమ్మెల్సీలకు ఇవ్వడానికి మేమెందుకు ఇవ్వాలండి? వాళ్ళకి 5 కోట్లు డబ్బులు ఎక్కువ పోలీస్ వాళ్ళకి అవినీతి చేశామా? వాళ్ళని దోచుకుతున్నామా? చెప్పండి. రివర్ స్టాండింగ్ చేసాం, మీరు చూసారు, అందరూ చూశారు కదా. సుమారు ఈ 6 నెలల కాలంలో 2,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదా అయింది కదా, మరి అంతా దోచుకు తినే డబ్బే కదా. అయిందా లేదా? ఒక టిట్కోలోనే మా దగ్గరే హౌసింగ్లోనే చేస్తే, పేద ప్రజలకు ఇచ్చే ఇండ్లలోనే చేస్తే సుమారు 350-370 కోట్ల రూపాయలు ఆదా అయింది. 3,000 కోట్ల రూపాయలు టెండర్లో అంటే అలాగా అవినీతి చేసిన డబ్బులు ఉన్నాయనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఆయన 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 ఏదో చెప్పారు కదా, విన్నారు కదా మీరు ఆయన టీవీని. మళ్ళీ నేను దాని గురించి ఎందుకు ఎత్తాలి? ఆయనే చెప్పారు కదండి, మళ్ళీ నేను ఎందుకు దాంట్లోకి వెళ్ళాలి? ఆ చంద్రబాబు నాయుడు నీచం. చంద్రబాబు నాయుడు తాలూకా వాళ్ళ వీడియో కాన్ఫరెన్స్ అందరూ పబ్లిక్లో వచ్చింది కదా, చూసాం కదా మా అందరం. ఏమని బొత్సగారు అన్నారని ఎవరో అచ్చునాయుడు అన్ను చంద్రబాబు నాయుడు రేకెత్తున్నాను. అంటే కులాల మధ్య, మతాల మధ్య, వర్గాల మధ్య, ఆ ప్రాంతాల మధ్య ఏదో పెట్టాలని బాధ 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 ఉంది నాకు. చర్మగా చేసింది ఇప్పటికీ కూడా నేను జీర్ణించుకోలేకపోతున్నాను మేము. ఎందుకంటే ఆయన చూస్తే పెద్ద ఆయన, నేను నా కంటితో చూశాను 4 సార్లు 5 సార్లు రూమ్లో కూర్చుని వారు నమాజ్ చేసుకోవడం చూశాను. వారు వారి తాలూకా దేవుడి పట్ల వాళ్ళకున్న అంకితభావం చూశాను. అలాంటి వారితో ఎలా తప్పు చేయించారని అని బాధ ఇప్పటికీ ఉంది మాకు. ఎలా చేశాడు ఆయన అని బాధ కూడా ఉంది మాకు. ఇది వాస్తవం. సార్ సంవత్సరకాలం పడుతుందా, 5 సంవత్సరాలు పడుతుందా, 3 సంవత్సరాలు పడుతుందా, 3 నెలలు పడుతుందా, 3 నెలలు పడుతుందా, ఇది అన్నీ కూడా అప్రస్తుతం అండి. ఇది అప్రస్తుతం. ఇది 3 రోజులు పడితే పడవచ్చు, 3 నెలలు పడవచ్చు, 3 సంవత్సరాలు పడవచ్చు, 30 సంవత్సరాలు పడవచ్చు, పట్టకపోవచ్చు, రేపే అయిపోవచ్చు, అవన్నీ అప్రస్తుతం. మా చర్య, మేము తీసుకుంటున్న చర్య, మేము తీసుకుంటున్న నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, చట్టాలని పరిరక్షించడానికి వీటికి ఉన్నదా లేదని అది మా తాలూకా మా ఇంటెన్షన్. మా ఆబ్జెక్టివ్ని మీరు మేము చేస్తున్న దీన్ని మీరు తీసుకోవాలి. సరే అది ఎన్ని నెలలు పడుతుందా, ఎన్ని రోజులు పడుతుందా, ఎవరేం మాట్లాడుతున్నారా, ఎవరేం చెప్పుకుంటున్నారా, రాజకీయ లబ్ధి కోసం మాకు అలా మాకు సంబంధం లే, మాకు సంబంధం లే, ఆ విషయాలతో మాకు సంబంధం లేదు. మా ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. అబాయింటెడ్ బై లా, కాన్స్టిట్యూషన్, పీపుల్ మ్యాండేట్, ప్రజలకు ఏం కావాలో ఆ కార్యక్రమాలకి దానికి మేము అందరం కట్టుబడి ఉన్నాం.
ఈ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర శ్రేయస్కి మేము కట్టుబడి ఉన్నాం. అది దానివల్ల ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి తయారుగా ఉన్నాం. మేబీ వాళ్ళిద్దరూ ఏం మాట్లాడారు, శాసనసభలో ఏం మాట్లాడారు, ఈ జాతి కోసం ఈ రాష్ట్రం కోసం జగన్మోహన్ గారు తీసుకున్న నిర్ణయానికి శిరస వహిస్తామని ఎంత పెద్ద మనసుతో చెప్పారు. చెప్పారు కదా నాయకత్వం పట్ల వాళ్ళంగా వాళ్ళు చెప్పారు కదా. అంతేగాని ఇలాంటి కుతంత్రాలు చేస్తామని చెప్పలే కదా వాళ్ళు ఏమైనా తెలుగుదేశం పార్టీలాగా. సో కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుతున్న సోదరులందరినీ కూడా ఇవాళ రిపబ్లిక్ డే ఇవాళ రోజు గణతంత్ర దినోత్సవం ఇవాళ మన ప్రజాస్వామ్యం రక్షించుకుందాం, రాజ్యాంగబద్ధంగా నడుద్దాం. ఆ రోజు మన పెద్దలు మనకి ఇచ్చిన ఈ ఫలాలని, ఈ స్వతంత్ర ఫలాలని అందరికీ అందేటట్లు చట్టబద్ధంగా చూద్దాం. మడుగు బలహీన వర్గాలతో వాళ్ళకి చేయొత్తనిద్దాం. ఇలాంటి కుతంత్రాలతో ఇలాంటి పత్రికల్లో ఒకవేళ మీరు పనిచేస్తున్నప్పటికీ కూడా దయచేసి వాళ్ళు పైన ఏం మార్చుకుంటూ మార్చుకుంటుంది కానీ మీరు కింద నుంచి మాత్రం అలాంటి రాత్రలు రాయకంట సోదర భావంతో అందరూ ఉండేటట్లు మంచిగా ఉండేటట్లు చూడాలని మిమ్మల్ని కూడా కోరుతూ రాసిన ప్రతి అంశాన్ని మేము ఇవాళ తెలుగుదేశం పార్టీ చేసిన దుశ్చర్యాలను ఖండిస్తూ ఇలాంటి వార్తలు ప్రతి వార్తను కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాం.